ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రాలైన వెయ్యి స్తంభాల గుడి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. అలాగే పంచరామ క్షేత్రాలు భక్తులతో సందడి కనిపించాయి. ఇక ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నదిలో దీపాలను వదిలారు. ఇక వరంగల్ జిల్లాలో కార్తీక సోమవారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. శైవ క్షేత్రాలు, వరంగల్ జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇటు సిద్ధేశ్వర ఆలయంలో కావచ్చు, ఇటు వెయ్యి స్తంభాల ఆలయంలో భక్తుల రద్దీ మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ కనబడుతుందని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద ఇటు ఈరోజు శివుణ్ణి దర్శించుకుంటే శుభం జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈరోజు భక్తుల ఒక తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అన్ని ప్రధాన దేవాలయాల్లో ఇటు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. ఇటు శివునికి దాదాపు ఆరాధ్యంగా భావించే ఇటు ఇటు నంది వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కూడా పూజలు ఆచరిస్తున్న పరిస్థితి మాత్రం మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న శైవ క్షేత్రాల్లో కనబడుతుంది. మొత్తం మీద కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఇటు వరంగల్ జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొందని చెప్పవచ్చు. ఇటు వెయ్యి స్తంభాల గుడి, ఇటు మెట్టగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం, ఇటు కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకొని ఇటు గోదావరి నదిలో పుణ్య స్నానాలు కూడా భక్తులు ఆచరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు భక్తుల రద్దీ దృష్ట్యా ఇటు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలంటూ కూడా వివిధ ఆలయాలకు సంబంధించిన అధికారులు మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం సిద్ధేశ్వర స్వామి టెంపుల్ వద్దకు వచ్చాము. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం భక్తులతో సిద్ధేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా ఇటు భక్తులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికక్కడ అన్ని శివాలయాల్లో కూడా శివనామ స్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈరోజు కార్తీక సోమవారం ఇటు మొదటి కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కావడంతో ఈరోజు శివుణ్ణి దర్శించుకోవాలనే దాంతో మాత్రం మొత్తం మీద భక్తుల రద్దీతో అన్ని శైవ క్షేత్రాలు కూడా కలకలలాడుతున్నాయి. అసలు సంబంధించి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు ఇటు దాదాపు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సోమవారం కార్తీక మాసంలో ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నిఖాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భవానీ సిద్ధేశ్వరాయే నమః. ఇది సిద్ధేశ్వరాలయము, హన్మకొండ వరంగల్ అర్బన్లో ఉంది. ఇది కాకతీయుల కంటే పూర్వం స్వామివారు ఉద్భవించినటువంటి లింగము. దేవాలయం మాత్రం కాకతీయులు నిర్మించారు. ఈ దేవాలయం ఒక విశిష్టత ఏంటంటే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి దేవాలయం ఇది. ఎందుకంటే ఇది పడవరముఖ ద్వారం. శివాలయం పడవరముఖ ద్వారం అంటే అది సాక్షాత్తు భూ కైలాసుగా భావిస్తారు భక్తులు. ఈ దేవాలయం 4 గుట్టల మధ్య, ఉత్తర దక్షిణ పడమర తూర్పు దిక్కున గుట్టల మధ్యలో రమణీయంగా వెలిసినటువంటి స్వామివారు. ఈ దేవాలయంకు పూర్వం నుండి ఒక నాగేంద్రుడు లింగం సోమసూత్రం నుంచి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారని పురాణాల్లో ఉంది. ఇప్పటికి కూడా అది ఆచరణలో ఉంది. ఈ కార్తీక మాసం ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరము ఈ 5 సోమవారాలు వచ్చింది మనకు. 5 సంవత్సరాల తర్వాత ఇట్లా 5 సోమవారాలు కార్తీక మాసం వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే మనకు భక్తులకు హిందూ భక్తులకు ఈ కరోనా తోటి కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఈ భక్తులు ఈ సామూహికంగా వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేతులకు శానిటేషన్ చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ స్వామివారికి భక్తులు మనకు కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుండి అర్చనలు, అభిషేకాలు, సర్వదర్శనము మరియు స్వామివారికి సాయంకాలము సహస్ర దీపార్చన మరియు మా భక్తులకు అంటే పూర్వం నుండి మనం అన్నదానం చేస్తాము. ఈ కరోనా తోటి ఈ సంవత్సరం ఏంటంటే భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నాము. ఎందుకంటే ఆచరణ పోవద్దని చెప్పేసి స్వామివారికి అన్నపూజ చేసి అదే మా భక్తులకు వితరణ చేస్తున్నాము. భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అన్ని శైవ క్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలు శివనామ స్మరణతో మాగ్మోగుతున్నాయి. మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ రోజుకున్న విశిష్టత ఏంటిది? కార్తీక సోమవారం కావడంతో భక్తులు అందరూ వస్తున్నారు, విశిష్టత ఏంటి? కార్తీక సోమవారము వచ్చేసి చాలా పవిత్రమైన రోజండి.
ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా విశిష్టమైన టెంపుల్ అండి. మేము ఒక 20 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మనసులో ఏదనుకున్నా కానీ ఇక్కడ తప్పకుండా శివుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఇక ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి. ఈ నెల రోజులు కూడా ఇక్కడ పూజ, అభిషేకాలు, పూజలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. మీరు చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? శివాయ, మేము హనుమకొండ ప్రాపరు. దాదాపుగా మేము ఒక 20-25 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నాము. ఎందుకంటే హనుమకొండలోని ఈ సిద్ధేశ్వరాలయం అనేది స్వయంభూ దేవాలయము. ఇది దీన్ని మనం దక్షిణ కాశీగా పిలువబడుతున్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని మనందరికీ కూడా నమ్మకము. మేము మాకు కూడా అది జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ కోవిడ్ దృష్ట్యా అయ్యగారు కూడా అన్ని నిబంధనలు ఫాలో అవుతారు. భక్తులు కూడా మాస్క్ ధరించి, తర్వాత కోవిడ్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ అన్ని పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నారు. భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాకపోతే కోవిడ్ నిబంధనలు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఈ శివుని యొక్క, సిద్ధేశ్వర యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా ప్రీతిపాత్రలు కావాలని కోరుకుంటున్నాము. మొత్తం మీద అన్ని శైవ క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఇటు ఇటు దాదాపు గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరుతున్నారు. ఈరోజు సోమవారం కావడంతో పుణ్యదర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇటు మడికొండలోని మెట్టగుట్ట శివాలయం కావచ్చు, ఇటు వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఇది కిలవరంగల్లోని స్వయంభు శంభులింగేశ్వర ఆలయానికి కూడా భక్తుల యొక్క రద్దీ మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. కార్తీక సోమవారం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఈరోజు పూజ చేసుకుంటే పుణ్యం లభిస్తుందంటూ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఇది వరంగల్ జిల్లాలో శివాలయాలకు కార్తీక సోమవారానికి సంబంధించిన తాజా పరిస్థితి. విడుదల తిరుమలతో కిషోర్ కుమార్ టీవీ వరంగల్.